మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తా ఉందా, లేకపోతే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్తో పోటీ చేస్తా అనేది కూడా మాకే అర్థం కావడం లేదు. ఏదేమైనా కూడా ఈ తీరును నేను చాలా నిశితంగా ఖండిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి. వాస్తవాలు ఉంచకుండా ఇప్పుడు ఆయన జిల్లాలంతా తిరుగుతూ ఉన్నాడు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ జిల్లాలంతా కూడా తిరుగుతూ ఉన్నాడు, మంచిదే. మరి మొన్న కడపలో రాజశేఖర రెడ్డి గారిని గురించి బాగా చెప్పారు. మరి ఈరోజు లేకపోతే రేపు చిత్తూరులో కూడా ఆయన ప్రెస్ మీట్ ఉంది, చిత్తూరు జిల్లాలో. మరి అక్కడ కూడా చెప్పాలి కదా చంద్రబాబు గురించి, ఓటుకు కోట్లు కేసులో ఇన్వాల్వ్ అయినాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయన దగ్గర కూడా నేను కార్యదర్శిగా పనిచేశాను అని చెప్పి ఆయన చెప్తే మనం ఒప్పుకోవచ్చు. ఇంపార్షియల్గా స్టేట్ ఎస్సీసీ పనిచేస్తా ఉందని చెప్పి, మరి అదేం లేదు, వన్ సైడెడ్గా ఆయన అనుకున్నది ఏదైతే సహాయకారిగా నిలుస్తుందో తెలుగుదేశం పార్టీకి, దాని మీదే ఆయన అంటే ఒక ఏకపక్షంగా పోతా ఉన్నాడు అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. నిన్నటి రోజు మా జిల్లాలో కూడా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల్లో తహసీల్దారులు పట్టాలు ఇస్తా ఉంటే ఆ మీద పోయి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దౌర్జన్యం చేశాడు. అందులో ఆమె లోకేశ్వరి అని చెప్పి ఒక ఎస్సీ మహిళ. ఒకవైపేమో ఎస్సీలు బీసీలు ఎస్టీలు అంతా కూడా మాకు మద్దతుగా నిలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఇంకా ఓవైపేమో వాళ్ళ మీద దౌర్జన్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఎన్నికల సందర్భంలో ఎవరు ఏం చేస్తూ ఉన్నారు అన్నీ కూడా మీరే చేస్తూ ఉన్నారు. మీరే చేసి దాన్నంతా కూడా పక్కకు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం వచ్చేసే బూజీ మా మీద అంతా కూడా దౌర్జన్యం చేస్తారు, బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తారు అని చెప్పి ఇంకో వైపు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు సబబు ఇదని చంద్రబాబును అడుగుతున్నాను. ఏదేమైనా కూడా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దౌర్జన్యాలన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. దౌర్జన్యకారుల మీద ఏ విధమైన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలో ఆ విధంగా చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ ఎన్నికలన్నీ కూడా మనకు ఒక ఆదర్శవంతంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. చెప్పండి. మరి ఆ యాప్ చౌదరి గారే తయారు చేసుకున్నారో లేకపోతే ఎస్సీసీ తరఫున తయారు చేస్తున్నారో మనకు తెలియదు. చాలా రోజుల నుంచి మాకైతే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది, ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తి ఒక అడ్రస్ కూడా ఇచ్చారు విజయవాడలోని, అక్కడ యాప్ను తయారు చేస్తూ ఉన్నారని చెప్పి ఎస్సీసీ కోసం. మరి ఆయన సొంతంగా చేసుకుంటూ ఉన్నాడు లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫున చేస్తున్నారో మాకు తెలియదు. ఏదైనా మంచిదే, నిఘా ఉంటే మంచిదే. మీరు ఎందుకు గాను ప్రివిలేజ్ మోషన్కు నోటీస్ ఇచ్చారు, స్పీకర్ గారికి లేఖ రాశారు అని చెప్పి? నేను మేము చాలా సీనియర్ మంత్రులుగా ఉన్నాం, అనేక పర్యాయాలు శాసనసభ్యులుగా ఉన్నాం. మరి బోచా గారు కూడా అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. మరి మా మీద ఏకంగా ఏదైనా మమ్మల్ని సంజాయిషి అడగకుండా మాట్లాడకుండా లేకపోతే మీ మంత్రులు ఇట్లా చేస్తూ ఉన్నారని ముఖ్యమంత్రి గారికి తెలియజేయకుండా ఏకంగా గవర్నర్ గారికి ఒక లేఖ రాశాడు. గవర్నర్ గారికి లేఖ రాసి ఆ గవర్నర్ను కూడా బెదిరించే విధంగా మీరు కన్నా దీని మీద స్పందించకపోతే ఫైనల్గా ఇదే రాస్తున్నాను, నేను కాన్స్టిట్యూషనల్ అథారిటీని అప్రోచ్ కావాలంటే కోర్టుకు పోవాలని చెప్పి కోర్టుకు పోతానని చెప్పి గవర్నర్ గారు కూడా బెదిరించే విధంగా ఆ లేఖ రాశారు. మరి ఆ లేఖ ఆయన రాశాడా లేకపోతే తెలుగుదేశం పార్టీ వారు రాశారా మనకు తెలియదు. కానీ మరి నేనైతే ఆ లేఖ మీద చాలా మనసుకు కష్టమైంది. అదేవిధంగా బోచా గారు కూడా దాని మీద స్పందించారు. మేమిద్దరూ కలిసి గవర్నర్కి రాసిన లేఖ మీద ఫిర్యాదు చేసే విధంగా స్పీకర్ గారికి ప్రివిలేజ్ మా హక్కులకు భంగం కలిగిందని చెప్పి ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయాలని రాశాం. మరి ఈరోజు 3 గంటలకు ప్రివిలేజ్ కమిటీలో కూడా కమిటీ కూడా మీట్ అవుతూ ఉంది. మరి వారు దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారో
స్పీకర్ గారు దాని మీద తిరిగి ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. మరి మాకైతే న్యాయం జరగేలా మాకు అగౌరవం వచ్చే విధంగా ఎస్సిసి వ్యవహారం చేశారు, తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ గారిని కోరడం జరిగింది. గతంలో కూడా ఇలాంటివి చాలా రాష్ట్రాల్లో కూడా జరిగాయి. ఎగ్జాంపుల్కి వచ్చి ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో జరిగితే అక్కడ హౌస్ పిలిపించి ఎస్సిసి కమిషనర్ను వారం రోజులు వారికి ఇంప్రిజన్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి గారు తీరికి దయచేసి స్పీకర్కి అప్పీల్ చేసి రెండు రోజులకు తగ్గించమని చెప్పి హౌస్లోనే చెప్పినట్లు, అది వారికి రెండు రోజులు శిక్ష కూడా పడిన విషయం కూడా మా నోటీసులో ఉంది. ఆ విధంగా ఏదైనా చర్యలు తీసుకునే పరిస్థితి స్పీకర్ గారి చేతిలో ఉంది కాబట్టి దాని మీద వేరేగా నేను చెప్పనక్కర్లేదు. అందరూ మీడియా వాళ్ళంతా అడుగుతున్నారు మీరు టీవీ 9కి ఇచ్చారు మాకు ఇవ్వడం లేదని. అందుకే ఈ సందర్భంగా అన్ని ఛానల్స్ కూడా నేను అక్కడ ఏం చెప్పానో అదే చెప్పడం జరుగుతోంది.